చూసారా చూసారా మన ఫోటోలు మెయిన్ పేజీలో వచ్చారా బ్యాంక్ అకౌంట్ ఎంత గొప్పోళ్ళురా అవును బాబాయ్ ఇండియాలో మన ప్రోగ్రామ్ చేస్తే కనీసం చిన్న ముక్కైనా వేయరా అవును బాబాయ్ ఓ పని చేద్దాం ఏంటి దీని ఇండియా తీసుకెళ్లి ఫ్రేమ్ కట్టించి హైదరాబాద్ లో అన్ని సెంటర్లో పెడదాం ఇక మనకి ఫ్యాన్సే ఫ్యాన్స్ ఇంకెందుకు ఆలస్యం కొనే ఏంటి కొనేది డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు లేవా అరే శీను ఇలారా పేపర్ కొనాలి డబ్బులు ఇవ్వరా టీ తాగేదానికి డబ్బులు పేపర్ అంత అవసరమా ఈ పేపర్ ఒకసారి చూడు మన ఫోటోలు రా బ్యాంక్ అకౌంట్ మనల్ని పిచ్చ పిచ్చగా పొగుడుతూ రాశారు ఏరా సార్ చదువు బాబాయ్ కొంచెం పక్కకి రా ఏమన్నా డబ్బులు ఇస్తామని రాశారా మనం కనిపిస్తే కాల్చమని రా అర్పితని చంపింది మనమేనని పోలీసుల మీద బాంబేసి తప్పించుకున్న టెర్రరిస్ట్లం అని రాశారు మనల్ని పట్టిస్తే 20 లక్షల బహుమతి అని రాశారు ఇప్పుడు ఏం చేయాలరా ఓ పని చేద్దాం పోలీసుల దగ్గరికి వెళ్ళి అర్పిత బతుకుందని చెప్తాం అది పేపర్ లో రాయనంత వరకు ఇప్పుడు మనం చెప్పేది అర్థం అయ్యే లోపు మనల్ని కాల్చి పారేస్తారు ముందు ఇక్కడి నుంచి పదండి పదండి బాస్ yes బాస్ బాస్ ఐ యామ్ హియర్ చూసావ్ బాస్ వీళ్ళు పోలీసులు కాదు బాస్ టెర్రరిస్టులు అవును బాస్ ఏంటి బాస్ షాక్ అయ్యావా కానీ మేము అవలేదు తెలుసా ఏ వీళ్ళని చూసిన మొదటి రోజు అనుకున్నాం బాస్ రోడ్ రోలర్ కి తారంటకుండా తడిగుట పెట్టే వెదవులని ఇక ఆపుతావా బొంగర ముఖం వేసుకున్న తింగర్ నాకో వీళ్ళు పోలీసులేరా వాట్ యా మనల్ని పట్టుకోవడానికి ఇలా తెలివిగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అవును బాస్ యువర్ గ్రేట్ చెప్పాను నీకు బాస్ నువ్వు అనుకున్నంత ఎదవ కదా అంటే నా మీద మీకు ఈ అభిప్రాయం కూడా ఉందా లేదు బాస్ బాస్ ఫోన్ 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 ఏ హలో షేర్ ఖాన్ శ్రీ ఒక్క చాన్స్ స్వయంగా నేను డీల్ చేస్తాను ఓకే ఓకే Amita, alert. Follow me. Okay, sir. Hey, mister, you go that side, okay? Hey, beauty, how are you? Hey, I'm going to police. Okay, excuse me, what is the time? Yeah, our time 24. Oh, Moise, follow me. ఓకే మీరు ప్రతునామ కాంప్లెక్స్ కు వచ్చేయండి రే సీను నాకేం కనపట్టలేదురా కనపడకపోయినా పర్వాలేదు మనం పోలీసులకి కనిపించకూడదు అబ్బరే అబ్బా ప్రపంచంలో ఉన్న తెలివి థియేటర్లన్నీ ఇండియన్ పోలీసులకే ఉన్నాయనుకుంటున్నారా నేను గుర్తుపట్టలేదనుకుంటున్నారా ఫూల్స్ పదండి
మీరెంత చెప్పినా బ్యాంకాక్ అంటే ఇండియా చాలా బెటర్ రా. అవును బాబాయ్. బాబాయ్ బాగా ఆకలిగా ఉంది బాబాయ్. ఎవరి జేబులో ఏదైనా బ్యాలెన్స్ ఉందా వెతకండి. బాబాయ్ నువ్వు వెతకవేంటి? నా దగ్గరే ఉందిరా బూడిద. ఈ డబ్బెక్కడిదిరా? నువ్వేం చెప్పదు బాబాయ్, నా దగ్గర ఏముంది బూడిదా అన్నావు. డబ్బు బయటపడింది, నీ బుద్ధి బయటపడింది. ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడు ఆకలితో నకనకలు ఆడుతుంటే నా దగ్గర 50 పైసా లేదనో? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడంతా అవసరమా? డబ్బులున్నాయి కదా, వచ్చేద్దాబా. ఆ డబ్బుతోనా? చిచ్చి నాకొద్దు. చాలురా, చాలా పెద్ద గుణపాఠం నేర్పారు. 20 సంవత్సరాల క్రితం ప్లాట్ఫామ్ మీద మీ ఇద్దరు నా చేయి పట్టుకున్నారు. మీరెవరో తెలియకుండానే నా దగ్గరికి చేర్చుకున్నారు. నాకు బాగా బుద్ధి చెప్పారు. సరే నేను వెళ్తాను. బాబాయ్ ఊరుక బాబాయ్, వాడేదో చిన్నాడు బాబాయ్. వాసు ఏంటి ఆకలిగా ఉందా? అవునరా, కీరా తిందామా? కీరా ఏంటి బాబాయ్, నువ్వేం తినమంటే అదంట పదా. ఆహా, ఈ కీరా కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటుంటే నా స్వామి రంగా. బాబాయ్ ఉప్పు కారం నా దగ్గర ఉంది, మన ఇండియా ఉప్పు కారం బాబాయ్. రే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకు బాబాయ్? ఆ ఉప్పు కారం అక్కడ పెట్టి నువ్వు పోయి 2 జ్యూసులు తీసుకురా. జ్యూట్లే కదా లేస్తా. బాబాయ్ గారు వచ్చాడా? ఫుల్గా తిన్నాడుగా, అరిగించుకోవడానికి వెళ్ళాడు. ఎరా డబ్బులు తీసుకొని నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు తీసుకోకుండా నాటకాలు ఆడితే మా టీం ఊరుకో సార్. ఇప్పటిదాకా దొంగలు చూసాం, పోలీసులు చూసాం, కానీ ఇటువంటి దొంగ పోలీసులు ఇప్పుడే చూస్తున్నాం. రే బాస్, అసలు వీడు మన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోరా. రే నీకు గాంధీ తెలుసా? తెలుసు సార్, అంత గొప్పడు తెలియకుండా ఎలా ఉంటాడు? చూసావా బాస్ ఎలా లైన్ లోకి వచ్చాడు? ఆయన గొప్పల గురించి ఏమైనా చెప్పు చూద్దాం సార్. గాంధీ గారి ఫోటో పోలీస్ స్టేషన్ లో పెట్టాం సార్. ఆయన నూలొడుకుని బట్టలేసుకుంటాడు సార్, అంత ఎందుకు సార్? ఇవాళ మనం ఇంత ఉప్పు తిట్టినా ఉంటే అన్నిటికీ ఆ మహానుభావుడే కారణం సార్. నేను అడుగుతుంది ఆ గాంధీ గురించి కాదు. ఏ గాంధీ గురించి సార్? ఈ గాంధీ గురించి. నీ గురించి చెప్పడానికి నువ్వు ఏమైనా పెద్ద గొప్పడు ఏంట్రా? బాస్ బాస్ బాస్, ముందు మన సరుకు గురించి తెలుసుకుందాం. రే చూడు, నేను ఒకటికి 100 సార్లు అడగను. మా సరుకు ఏం చేసావు? మీరు ఒకసారి అడిగినా 100 సార్లు అడిగినా మీ సరుకు గురించి నాకు తెలియదని ఆన్సర్ ఒకటే సార్. ఎలా ఉంది ఐస్ టార్చ్? భయంకరంగా ఉంది సార్. ఒళ్ళంతా గడ్డ కట్టి చచ్చిపోతున్నాం సార్ చలితోటి. చిన్న రగ్గు ఇప్పించండి సార్, మీ పుణ్యం ఉంటది. రగ్గు కాదురా, సరుకుతో ఉన్న బ్రీఫ్ కేస్ ఎక్కడుందో చెప్తే 10 మంది అమ్మాయిల చేత నీకు మసాజ్ చేపిస్తా. బ్రీఫ్ కేస్ కావాలంటే విఐపీ షోరూమ్ కెళ్ళండి సార్. సరుకు కావాలంటే కిరాణా కొట్టుకెళ్ళండి సార్. బాస్ వీడు మన వీపింగ్ చేస్తున్నా. వీడు క్షమించే ప్రసక్తి లేదు. హైస్టో వీడు పూర్తిగా సమాధి చేయాలి. బాబాయ్ బాబాయ్ ఏమైపోయాడు? రే బాబాయ్ కనిపించాడురా? బాబాయ్ కనపడ్డు, మర్చిపో. ఏ పోలీసు వాడికో దొరుకుంటాడు, ఇక బాబాయ్ పని పుంపహారే. రే నువ్వు బాబాయ్ తక్కువ అంచనా వేస్తున్నావురా, బాబాయ్ గురించి నీకు తెలియదు. బాబాయ్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? ఒక్క మగాడు, వన్ అండ్ ఓన్లీ, లక్షలో ఒక్కండి.
లక్ష మంది కొక్కండి. అదిరా బాబాయ్ అంటే. అదే నేను అంటున్నాను, బాబాయ్ ఒక్కడే. బ్యాంక్ ఆఫ్ పోలీస్ లక్ష మంది, శవం కూడా దొరకదు. బాస్, వీడికి ఊపి రావట్లేదు బాస్. వాట్? అయితే వాడిని తీసుకురండి, చెక్ చేద్దాం. ఓకే, రైట్, పట్టుకో. బాస్, వీడి చీటీ చిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? వీడు అసలే పోలీసుడు. ఈయన మర్డర్ చేశామని తెలిస్తే పోలీసులు మన టెర్రరిస్ట్ అనుకుని ఎన్కౌంటర్ చేస్తారు. అంటే వీడి బాడీని ఎవరికి తెలియకుండా మాయం చేయాలి. రెండు నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుంటారా, నేనే పారిపోతా. అయితే ఈ శవాన్ని ఏం చేద్దాం? బాస్ ఒక ఐడియా. ఒక పెద్ద బండరాయి తెచ్చి వీడి మొహం గుర్తు తెలియకుండా పచ్చడి చేసి డ్రైనేజ్ లో పడతాం. కరెక్ట్. అలాగైనా బాడీ దొరికిపోద్దిగా. ఇంకో ఐడియా. ఏమిటది? వీడే సూసైడ్ చేసుకున్నట్టు ప్లాన్ చేద్దాం. రైట్. వీడి చేతిలో కత్తి పెట్టి వాడే పొడుచుకుని తెచ్చినట్టు ప్లాన్ చేద్దాం. నేను చచ్చిపోతాను, నన్ను వదిలే. బాస్, వీడు బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను, నేను దాని నుంచి చెప్తానే ఉన్నాడు. చెప్పిన బాస్. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం బాస్? హలో షేర్ఖాన్, అరే వీడి కార్చర్ పెట్టిన బ్రీఫ్ కేసు ఎక్కడ చెప్పడం లేదు బాస్. మాకి దగ్గరికి తీసుకురండి, మాకి చెప్పిస్తాం. ఓకే బాస్, తీసుకొస్తున్నా. బాస్, నేను కూడా షేర్ఖాన్ చూస్తాను బాస్. రే, పుట్టను చూడాలనుకుంటే పర్వాలేదు, పుట్టలో ఉన్న పావును చూడాలనుకుంటే చస్తావు. పగబట్టిన పావుని పుట్టలోంచి తీసుకెళ్తారు, కాటేయకుండా చూసుకోండి. నాది నా దగ్గరే ఉంది. నేను కట్టుకుంటా. ఓకే బాస్, నాదో చిన్న డౌట్. వాట్? ఈ కళ్ళ గంతలేదు బాస్. షేర్ ఖాన్ ఏ చెప్పాడు, నేను కొత్త వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు మనకు కూడా తెలియనంత సీక్రెట్ గా తెమ్మన్నాడు. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఎస్, ఏ పీక్కుంటారు, పీక్కుంటారా? డార్క్ గా ఉంది కానీ నా మైండ్ మాత్రం చాలా షార్ప్ గా ఉంది బాస్. అదే మనం కళ్ళకి గంతలు కట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్రైట్ గా ఉంది కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది బాస్. మనం కిడ్నాప్ చేసినాడు జంప్ బాస్. వీడు అంటే వాడికి కట్టాల్సిన గంతలు మనం కట్టేసుకున్నాం కదా బాస్, అది మ్యాటర్. ఈ విషయం షేర్ ఖాన్ తెలిస్తే మనల్ని చంపేస్తాడు కదరా. చంపడు బాస్, డాన్స్ చేస్తాడు. అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది, స్టెప్పులు కుమ్మేస్తా ఉంటాడు. మనం కూడా వేద్దాం పదండి. ఫోన్ కరో. సలామాలేకుం షేర్ ఖాన్. సలామాలేకుం. వాలేకుం సలాం. అరే ఏం స్టెప్పులు వేశావ్, సేమ్ జాకీ చాన్. బాసు, జాకీ చాన్ డాన్సులు చేయడు, ఫైట్లు చేస్తాడు. చుప్పే కప్రా చుప్పునా. నేనేదో కాకపడుతుంటే మధ్యలో పెట్ట పెడతానేరా? కాకపడుతున్నావా? పట్టు పట్టు. మాకి కాకపడితే మీకి కేక పెట్టేసా ఇదర్రే బెవకు బోలా. అరే ఇక్కడ దాకా వచ్చి జస్ట్ మిస్ అయ్యాడు బాయ్. మీది సీన్ అయిపోయింది, మాది సీన్ స్టార్ట్ అయింది. ఓకే జల్దీ. ఓకే ఓకే. రే అర్పిత, సర్కుల గురించి నాకు అస్సలు తెలియదు సార్, నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. బాబాయ్ బాబాయ్, మేమా బాయ్? మీరా? ఎక్కడ పోయావు బాబాయ్? ఏం చెప్పమంటావురా? జరిగిందే చెప్పు. వాడెవడో సర్కులు ఇవ్వమని చెప్పి పిచ్చి కొట్టుడు. ముక్కు దూడలా అయిపోయిందో.
జగన్మోహన్ ఎక్కడ దొరికిందా మనకి దీన్ని? ఆగు బాబాయ్, ఏంటి రాకేది? దీని సంగతి మీకేం తెలుసురా? బ్యాంకాక్ మొత్తం తెగ పరిగెట్టించిందిరా. ఈ పొట్ట వేసుకుని పరిగెట్టలేక చచ్చాను. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి, తర్వాత మీరేమైనా చేయండి. వద్దమ్మా, నువ్వేం చెప్పొద్దు. వచ్చే వాళ్ళమ్మ కదా, తిప్పి తిప్పి మళ్ళీ 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 చెప్పి అతను చేయద్దు. ఇప్పటి వరకు ఎన్నో కథలు చెప్పాను, కానీ ఈ కథ చనిపోయిన తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ఏందమ్మా నమ్మేది? పోన్లేరా, తను ఏదో చెప్పాలనుకుంటుందిగా, చెప్పని. చెప్పర్పిత. నా పేరు అర్పిత కాదు, అర్చన. అర్చన మరి సచ్చింది. అర్పిత, అవునా, రావు గారికి లేక లేక పుట్టిన ఏకైక కూతురు అర్పిత, ఆమె భర్తే మహేంద్ర. మహేంద్రకి నీకు సంబంధం ఏంటి? అసలు నువ్వు ఎవరమ్మా? బ్యాంకాక్ వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు? మాది కాకినాడ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నా ప్రోగ్రామ్ చూసి బ్యాంకాక్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు